చెక్కుతున్నంతసేపు నువ్వు రాయివి, నేను శిల్పిని. చెక్కటం పూర్తయ్యాక నువ్వు దేవుడివి, నేను అంటరాని వాణ్ణి. చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు భిక్షమెత్తుకునే భిక్షగాడు ఒక పల్లెటూరును మహానగరం చేయలేడా? అదే ఇది మా భరత్ అనే నేను కదా. ప్రాణాలతో ఉంచావయ్యా. పని చెయ్యడానికి కాలొంకరైనా పర్వాలేదు అనుకున్న సమయంలో క్యాన్సర్ అనే వ్యాధి సోకింది. ఎలాగైనా నువ్వే కాపాడు స్వామి. ఇతని పేరు కన్నా వృత్తే బెటర్. అతని పేరు అవసరం ఉండదు, ఎందుకంటే వాడు భిక్షగాడు, వీడు ఒకప్పుడు కోటీశ్వరుడు. వానికి అందరూ కావాలి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు మహాకవి గురజాడ. నా ఫ్యామిలీ, నా దేశ ప్రజలు అంతా సమానమే అంటాడు. అందుకే వాణ్ణి ఇంట్లో నుంచి తరిమేశారు. పూజారి గారు, నా దగ్గర ధర్మం ఉంటే ధర్మంగా ధర్మం చేసేవాణ్ణి. వేరే ఊరి గుడిలో పూజారి లేరని నన్ను పిలిపించుకున్నారు. నా దగ్గర ఏం పని లేదు, ఈ ప్రసాదం ఉంది నాయనా. వద్దులేండి అయ్య గారు, ధర్మం చేశారు. నువ్వు సిగ్గు లేకుండా అడుక్కుంటున్నావు, నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. నువ్వు పుట్టుకతోనే కనిపించే వికలాంగుడివి, ఎందుకంటే నేను కనిపించిన వికలాంగుణ్ణి. నాలో అవయవాలన్నీ క్షీణించుకుపోయాయి. హాస్పిటల్కి పోదామంటే చిల్లి గవ్వలేదు. ఇది నాకు దేవుడిచ్చిన శాపం. నమస్తే అయ్యా. నమస్తే. ధర్మం చేయి బాబు. నా దగ్గర పెట్టుబడి ఉందని ఈ దుకాణం పెట్టుకున్నా, కానీ 2-3 నెలల నుంచి ఏం గిరాకీళ్ళు. గిరాకీ ఉన్నప్పుడు పిలుస్తా, అప్పుడు నువ్వు పంచైన అవసరం లేదు. ఈ దుకాణం కావులుండు చాలు. మంచిదయ్యా, వస్తాను. నమస్కారం మేస్త్రి. 10 రూపాయలు ఉంటుండయ్యా, పుణ్యం ఉంటుంది. బాగా ఆకలిగా ఉంది, 2 రోజుల నుంచి ఏంది. నమస్కారం పెట్టే సంస్కారం ఉంది నీలో, ఎందుకు ఇలా ముష్టిపడివైనావో. సరే, ఇప్పుడు మేము పని లేక వేరే ఊలిపోతాండో. పని ఇద్దరికే ఉంటే 10 మంది వచ్చినాం, మాకే పని లేక ఖాళీగా ఉండాం. కావాలంటే భోజనం పెడతా, తినండి. వద్దులేండి, మీరు పని చేసేవాళ్ళు, మధ్యలో భోజనం చేయాలి కదా. నేను పని లేను, ఎక్కడో చోట అడుక్కొని తింటాను. వస్తానండి, ధర్మం చేయండి దొరా, పుణ్యం వస్తుంది. నేనే పని లేక వేరే ఊరికి వెళ్ళాలని చూస్తున్నాను. నా దగ్గర ఈ సద్దన్నం మాత్రమే ఉంది, కావాలంటే ఇస్తా, తిను. వద్దు దొరా, మీ నోటి కాడి కూడా తినలేను. క్షమించండి, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఎకరాల కొద్ది భూమి. ఏం లాభం, వర్షాలు లేవు, బోర్లు బావులు ఎండిపోయినాయి. కావాలంటే 10 మందికి ఉపయోగపడుతుందంటే కొన్ని గజాల భూమి ఉట్టిగానే ఇస్తా. అంతకుమించి నా దగ్గర ఏమీ లేదయ్యా. వద్దులేదొరా, మీలాంటి అన్నదాతల దగ్గర భూమాతుంటే 10 మందికి అన్నం పెడతారు. వస్తానండి. వద్దులే, ఎందుకు. పెద్దాయినా, నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ ఆకారాన్ని చూసి, నీ కాళ్ళని చూసి నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావని తెలుసుకున్నాను. సరే, నీకు హెల్ప్ చేయాలనుంది, కానీ 2 నెలల క్రితమే క్లినిక్ పెట్టాను, పేషెంట్స్ లేరు. ఒకవేళ క్లినిక్ బాగా నడిస్తే నేను నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను.
సరేనా? నమస్తే అయ్యా. నమస్తే. ఏమైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. పని? నువ్వేం చేస్తావు? ఏం పని చెప్పినా చేస్తానయ్యా. ఇంతకుముందు ఏం చేసావు, ఎక్కడ చేసావు? ఇంతకు ముందు మట్టి బొమ్మలు చేసి రంగులు పెయింటింగ్లు వేసేవాని, విగ్రహాలు కూడా చెక్కేవాని. అట్లయితే పనిస్తాను నీకు. రెండు నెలలు వినాయక చవితి వస్తుంది కదా, నా దగ్గర వినాయకులు తయారు చేసే డెన్ ఉంది, అక్కడికి రా పనిస్తాను. మంచి. సరే సరే. దేవుడా, ఈ ముష్టివానికి మంచి చేయకుండా పర్వాలేదు, కానీ ప్రగతి పల్లె ఊరి చెదరికి మంచి చేయండి స్వామి. కానీ ఎప్పుడు ముష్టివాణ్ణి ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మాట తిట్టకుండా మర్యాదగా మాట్లాడారు. ఇంత మంచి జనం కోసం ఏదైనా చెయ్యండి స్వామి. వచ్చావా? కాని కాని. విగ్రహాలు తయారు చేస్తే నవరాత్రుల పేరు మీద 9 రోజులు పూజ చేసి నిమర్జన పేరు మీద నీళ్ళలో పడేస్తారు. అదే పర్మనెంట్ విగ్రహం తయారు చేస్తే తరతరాలుగా పూజిస్తారు. ఎస్. సరే, ఈ రాయి బాగుంది. ఓకే. భగవంతుడా, ఈ సృష్టి ఎంత అద్భుతం. భగవంతుడా, నన్ను క్షమించయ్యా. నన్ను క్షమించు. సిక్సర్ స్వామి. అరే శంకర్, కుమారస్వామి, ఒసై గంగా, పార్వతి, ఇక్కడ దేవుడు కలిసిండు, రండిరా. మన ప్రగతి పల్లె ఊరు చివరి కొండల్లో దేవుడు వెలిశాడు, అందరూ చూడటానికి రారండహో. ఈ గ్రామానికి సంబంధించిన నియోజకవర్గం ఎమ్మెల్యే 20 లక్షల రూపాయలను గుడి కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించారు.
ప్రగతి పల్లెకు గ్రామం దినదిన అభివృద్ధి చెంది ప్రగతి నగర్గా మారి మహానగరమై ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఆ ఊరి రియల్ ఎస్టేట్ భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయ్యా నన్ను పంపొద్దండి అయ్యా, పిచ్చగాళ్ళకి ఇక్కడ చోట్లేదు. అయ్యా నన్ను పంపియొద్దండి అయ్యా, తన దాచుకొనివ్వండి అయ్యా. మంచి పని చెప్పుకోవడం గొప్పతనం కాదు. తెలిసిన వాళ్లే అతన్ని బయటికి పంపించారు. అలా పంపబట్టే ఇక్కడి ఊరి ప్రజలకు అతను సేవ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు వాళ్ళు మళ్లీ అతన్ని బయటికి పంపిస్తున్నారు. ఇంకా అదృష్టం, ఎందుకంటే వాడికి ఇంకో అవకాశం వచ్చింది. పక్కన ఇంకో ఊరు సాయంపేటను డెవలప్ చేస్తాడేమో ప్రాణం ఉన్నంత వరకు.